హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ఈ బీజేపీ జగన్ గారితో కలిసి వచ్చే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుందా? అంటే నిన్న చూసాం పవన్ కళ్యాణ్ గారు, నేను ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసాను, తెలుగుదేశంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పడం చూసాం. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? వైసీపీతో వెళ్తుందా? భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తుంది అయితే నేను అనుకోవట్లేదు. అంటే వాళ్ళు బహిరంగంగా కలిసి ప్రయాణం చేయట్లేదు, మామూలుగా అయితే కలిసి ప్రయాణం చేస్తారు. అదే సామాన్యుడు అడిగినా ఈరోజు చెబుతాడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఒకవేళ తెలుగు ప్రజల అదృష్టం కొద్దీ భారతీయ జనతా పార్టీ కనుక వైఎస్ఆర్సీపీ పార్టీతో కలిసి ఎన్నికల్లోకి వెళ్తే అది తెలుగు ప్రజల అదృష్టంగా భావిస్తాను నేను. ఎందుకంటే తెలుగు ప్రజలు భారతీయ జనతా పార్టీని జగన్మోహన్ రెడ్డి కంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నారు. అదే వాళ్ళిద్దరు కలిసి కనుక ప్రయాణం చేస్తే తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి చాలా మంచి. ఇప్పుడు అధికారంలోకి వస్తున్నారు వాళ్ళు, అత్యధిక స్థానాలు సంపాదిస్తున్నారు, స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు వైనాట్ 175 అన్నారు కదా ఆయన, తిరిగి వీళ్ళు అనొచ్చు. ఓకే, వాళ్ళిద్దరు కలిసి కనుక ఎన్నికల్లోకి వస్తే నాకు తెలిసి వాళ్ళు అలాంటి పిచ్చి పనులు చేస్తారైతే నేను భావించట్లేదు. కాబట్టి వాళ్ళ పార్టీని, ఆంధ్ర రాష్ట్రంలో నాయకుల్ని, పార్టీని భూస్థాపితం చేసేసి జగన్ గారి పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని బతికించడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, రేపు కూడా అలానే చేస్తారు. అదే కనుక వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే ఇది ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం కాదు, దేశవ్యాప్తంగా దాని పరిణామాలు భారతీయ జనతా పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, అంత పిచ్చి పని చేస్తారైతే నేను భావించట్లేదు. సార్, మీరు అన్నట్టు బీజేపీ పైన తెలుగు ఏపీలో అంత వ్యతిరేకత ఉన్నట్టు, అంటే నిన్న ఆత్మసాక్షి సర్వే కూడా చూసాం, జనసేన అండ్ టీడీపీ రెండు కలిసి వెళ్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తాయని చెప్పేసి చాలామంది ఓట్ వేశారు. కాకపోతే బీజేపీతో కలిసి వస్తే, బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వస్తే వైసీపీ ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చెప్పేసి. అదేనండి, అంత వ్యతిరేకత ఉంది భారతీయ జనతా పార్టీ మీద. ఎందుకు సార్ అంత వ్యతిరేకత? అంటే ఈ రాష్ట్రాన్ని ఇంత అధోగతి పలు కావడానికి, అభివృద్ధి అనేది ఆగిపోవడానికి, రాజధాని నిర్మాణం పూర్తి కాకపోవడానికి నిస్సందేహంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. ఓకే, అది నా వాళ్ళకి చాలా కనపడతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్న వాళ్ళు మాట్లాడే మాటలకి చేసేదానికి పొంతం లేకపోవటం, అలాగే అభివృద్ధికి ఆగిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇలాంటి అప్పులు కుప్పలుగా ఇస్తూ ఆ కుప్ప పేరుపోయే విధంగా తయారు చేయటం, మరి ఇక్కడ చేస్తున్నటువంటి అరాచకాలని ఏ రోజు కూడా ప్రశ్నించకపోవటం, కేంద్ర ప్రభుత్వం మందలించకపోవటం, అలాగే కేంద్ర ప్రతినిధి అయినటువంటి గవర్నర్ గారు ఇంత జరుగుతున్నా కూడా ఏ రోజు కూడా ప్రశ్నించకపోవటం, వాళ్ళు పంపించిన దసరాల మీద ఆయన సంతకాలు పెట్టడం, అదే ఆయన డ్యూటీలాగా భావించటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఓకే, కాబట్టి భారతీయ జనతా పార్టీయే దీనికి మూల కారణం. వాళ్ళ ప్రోత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారనేది బలంగా నమ్మారు, వాస్తవం కూడా అది కనపడతా ఉంది. అంటే సార్, ఇప్పుడు జగన్ గారికి సపోర్ట్ చేస్తూ ఇటు చంద్రబాబు గారిని జైల్లో పెట్టించడం వెనుక ఇటు బీజేపీ హస్తం ఉంది కదా, దీనికి రాజకీయ ప్రయోజనం ఏంటి బీజేపీకి అసలు? అంటే వాళ్ళు ఊహించుకుంది వేరు, చంద్రబాబు నాయుడు గారిని చాలా తక్కువ అంచనా వేశారు. ఆయన కనుక నిర్బంధం చేస్తే పార్టీ శ్రేణులు తలదారి చూసుకుంటాయి, నాయకులు తల దిక్కు పరిగెత్తారు, ఎక్కువ మంది మా దగ్గరకు వస్తారు. ఎందుకంటే కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళరు కాబట్టి మా దగ్గరకు వస్తారు, లేకపోతే జనసేనకి వెళ్తారు. జనసేన మేమిద్దరం ఒకటే కాబట్టి మా దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడు మేము తెలుగుదేశం పార్టీ స్థానాన్ని మేము ఆక్రమించవచ్చు అని చెప్పని వాళ్ళు భావించారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని చాలా తక్కువ అంచనా వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజున్న పరిణామాల్లో ఎంతో నిబ్బరంగా జరిగి, ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను, ఎన్వి రమణ గారిని ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టుకి నియమించాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాయటం కూడా జరిగింది, కులపరంగా ద్వేషంతో రాశారని చెప్పి అందరూ భావించారు ఆ రోజు. అదే చంద్రబాబు నాయుడు గారు తనకు వ్యతిరేకంగా వాదించినటువంటి న్యాయవాది ఈరోజు న్యాయమూర్తిగా ఉంటూ, ఏమండి గతంలో నేను ఇలా చేశాను, నన్ను తప్పుకోమంటారా, వేరే వాళ్ళు బెంచికి పంపించమంటారా అని అడిగితే, లేదు లేదు మా తరపు న్యాయం ఉంది,
కర్తవ్యాన్ని నిర్వహించండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారేమో వ్యతిరేకంగా రాశారు చంద్రబాబు నాయుడు గారు తన వ్యతిరేకైనా కూడా ఆ స్థానానికి ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోమని చెప్పని ఆయన న్యాయబద్ధంగా వెళ్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం నేను చెప్తున్నాను ఇప్పుడు గతంలో చాలా మంది కూడా మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలను మేనేజ్ చేస్తారు అని చెప్పి దుష్ప్రచారం చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలను మేనేజ్ చేస్తే నా 5 సంవత్సరాల అధికారంలో ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఇలా తిరగలిగేవారా లేకపోతే ఇప్పుడు ఈ 4 సంవత్సరాల 4 నెలల కాల పరిమితిలో ఒక్క రోజు కూడా సిబిఐ న్యాయస్థానానికి జగన్ మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే ఈయన దాన్ని వ్యవస్థలు అదుపులో చేసేవాడైతే స్వస్థ కూర్చునేవాడా ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదా ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఎవరు వ్యవస్థల్ని అదుపులో పెట్టుకున్నారు ఎవరు ఈ ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారు ఎవరు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు ఎవరు నియంతగా ప్రవర్తిస్తున్నారు ఎవరు రాజకీయ పాలన చేస్తున్నారు అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా అర్థమయ్యే వాళ్ళు బయటకు వస్తున్నారు ఓకే కాబట్టి ఒకసారి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పాలన ఎప్పుడూ కూడా ప్రజలు ఆమోదించాల ఓకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం గనక చూసుకుంటా ఉంటే మహిళా యువత బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాగించాల ప్రస్తుతం ఈ ప్రభుత్వం మీద వీళ్ళిద్దరు బయటకు వచ్చారు ఓకే సంఘీభావం తెలుస్తుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఓకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం ఎవరు వచ్చి ఆయన సహకారం అందించినా వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి మద్దతు తెలపడానికి సిద్ధంగానే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలు సిద్ధపడిపోయారు అది వీళ్ళందరికీ తెలుసు ఓకే వీళ్ళు ఇంకా మేము వ్యవస్థలను మా అదుపులో ఉన్నాయి కాబట్టి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినట్టుగానే ఓటింగ్ రానియకుండాను అభ్యర్థులు పోటీగా రాకుండా చేయటంలో మేము సఫలీకృతం అవుతామని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు ఓకే అంత తప్ప వాళ్ళకి వేరే ఎలాంటి దారులు కనపట్టాలి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం కనుక చూసుకుంటా ఉంటే మహిళా యువత బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాగించాల ప్రస్తుతం ఈ ప్రభుత్వం మీద వీళ్ళిద్దరు బయటకు వచ్చారు ఓకే సంఘీభావం తెలుస్తుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఓకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం ఎవరు వచ్చి ఆయన సహకారం అందించినా వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి మద్దతు తెలపడానికి సిద్ధంగానే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలు సిద్ధపడిపోయారు అది వీళ్ళందరికీ తెలుసు ఓకే వీళ్ళు ఇంకా మేము వ్యవస్థలను మా అదుపులో ఉన్నాయి కాబట్టి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినట్టుగానే ఓటింగ్ రానియకుండాను అభ్యర్థులు పోటీగా రాకుండా చేయటంలో మేము సఫలీకృతం అవుతామని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు ఓకే అంత తప్ప వాళ్ళకి వేరే ఎలాంటి దారులు కనపట్టాల ఓకే కాబట్టి వాళ్ళు ఎంతవరకు విజయవంతం అవుతారో చూడాలి మనం అంతకంటే మనం చేయగలిగింది ఏముంది ఇంకా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ